ప్రకాశం జిల్లా పెదదోనల మండలంలోని స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియ నువ్వా నేనా అంటూ కొనసాగుతుంది. అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు అత్యంత కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేశారు. పెదదోనల వైఎస్ఆర్సీపీ బలపరిచిన చిత్తూరు హారికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో పెదదోనల వైఎస్ఆర్సీపీ శ్రేణులు స్థానిక వ్యవసాయ మార్కెట్ నుండి మేళతాళాలతో బాణసంచాలు పేలుస్తూ నామినేషన్ కేంద్రం వరకు ఊరేగింపుగా చేరుకుని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా నామినేషన్ పత్రం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ బలపరిచిన చిత్తూరు హారికను అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా తెలియజేశారు. అదేవిధంగా ఏడపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఏరువా మల్లికార్జున్ రెడ్డి వారి సతీమణి నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అదేవిధంగా దోర్నాల మండలం చెన్నగుడిపాడు గ్రామంలో పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వల్లభనేని మల్లికార్జున వల్లభనేని పవన్లు నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో మార్కాపురం డీఎస్పీ మహంతి కిషోర్ కుమార్ సమస్యాత్మక నామినేషన్ కేంద్రాన్ని పరిగణనలోకి తీసుకుని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు అమ్మిరెడ్డి రామిరెడ్డి, షేక్ అబ్దుల్ మజీద్, బి రసూల్, లాలూ నాయక్, కాసా రఘునాథ్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను బీటెక్ చేశాను. నేను దోర్నాల్లో ప్రజా పంచాయతీ సర్పంచ్ కాంగ్రెస్ ఎన్నుకున్నందుకు మీకు అందరు చాలా థ్యాంక్స్. అలాగే ఉన్న 18 వార్డులో ప్రతి ఒక్క సమస్యను తెలుసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను కలుపుకొని అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ ఆదిమూలపు సురేష్ గారిని ఆదేశాల మేరకు సూచనలు సలహాలు తీసుకుంటూ అందరికీ సమస్పూర్తిగా న్యాయం చేస్తానని మీరందరూ నన్ను అత్యధిక మెజార్టీతో ఓటు వేసి గెలిపించవలసిందిగా నా ప్రార్థన. దోర్నాల పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో గాలి ఎట్టేస్తున్న మీరు చూస్తున్నారు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలే ఈరోజు ఈ యొక్క అభ్యర్థులను గెలిపిస్తుంది. అవతల అభ్యర్థులు కూడా దడబుడుతుంది ఈరోజు. ఎందుకంటే ఈరోజు పరిస్థితి అట్టుంది. జగనన్న ప్రతి ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏదో ఒకటి ఒక అమ్మఒడి కానీ లేకుంటే రైతు భరోసా కానీ లేకుంటే పేద మహిళలకు కానీ ప్రతి పెన్షన్లు కానీ ప్రతి ఒక్కటి చేస్తుండటం వల్ల ఈ రాష్ట్ర ప్రజలను కూడా ఆయన వైపు మొగ్గు చూస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం వల్ల కొన్ని వార్డుల్లో మెంబర్లు కూడా కనపడటం లేదు. నేనుంటా అని వస్తున్నారు మా దగ్గర మంది. మేము ఈ వార్డుకుంటామని అదే కాకుండా కొంత చోట డిస్టర్బ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ చేత కాక మా అభ్యర్థులనే మీకు సపోర్ట్ చేస్తాము ఉంటాం మేము ఉండండి అనే పరిస్థితికి వచ్చింది ఆ పార్టీ, తెలుగుదేశం పార్టీ. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. మీరందరూ కూడా చూసి ప్రజల యొక్క అభ్యర్థిని మేజర్ పంచాయతీలో మన హారిక గారిని గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన యొక్క మంత్రి గారికి మన ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్గా ఇవ్వాలి. మనం ఖచ్చితంగా స్థానిక శాసనసభ్యులు ఈ రాష్ట్ర విద్యాశాఖ మాత్రలో అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు బలపరిచినటువంటి మన పెద్దతోరణాల మేజర్ గ్రామ పంచాయతీ 5 గ్రామాల వైఎస్ఆర్సీపీ నాయకుల ఏకాభిప్రాయం మేరకు అందరి సూచనల మేరకు ఈరోజు 12వ తేదీ సోదరి చిత్తూరి హారిక గారిని మన మేజర్ గ్రామ పంచాయతీకి దోర్నాల మేజర్ గ్రామ పంచాయతీకి వైఎస్ఆర్సీపీ మద్దతుదారులైనటువంటి చిత్తూరి హారికను నామినేషన్ చేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమానికి మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్య అతిథులైనటువంటి మాజీ జడ్పీటీసీ సభ్యులు అమ్మిరెడ్డి రామిరెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఆహ్వానానికి అందరికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామానికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రెండు సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధికి ఈరోజు పట్టం కడుతూ మరి ఈరోజు దానికి ప్రతిఫలంగా ఇస్తున్నటువంటి తీర్పు అని చెప్పి మనం భావించవచ్చు. ఈరోజు ఎన్ని కుట్రలు పడినా, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చిబిక్కులు చేసినా, ఎన్ని గణాంకాలు తీసుకొచ్చినా కూడా వాస్తవం మాత్రం 90% పచ్చిలకు స్థానాలు, 50 స్థానాలు 50% పచ్చిలకు